Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కూలి పనులు చేస్తున్న సిపిఐ నారాయణ అసలు ఏం జరిగింది? సిపిఐ నేత నారాయణ ఏం చేసినా సంచలనమే. ఆయన చేసిన పనులు క్షణాల్లో వైరల్గా మారతాయి. తాజాగా ఆయన నగర నియోజకవర్గంలో ఉపాధి కూలీగా మారారు. అయితే ఆయన ఆ కూలీగా ఎందుకు అవతారమెత్తారు? ఎన్ని రోజులు కూలీగా పనిచేశారు? ఓసారి చూద్దాం. వైసీపీ ఎమ్మెల్యే రోజా నియోజకవర్గం నగరంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ఉపాధి హామీ కూలీగా మారారు. నగరి మండల పరిధిలోని ఐనంబాకం గ్రామ చెరువులో ఆయన 2 రోజుల నుంచి ఉపాధి కూలీ పనులు చేస్తున్నారు. దీంతో ఆయన కూలీగా మారడం ఏమిటన్నది హాట్ టాపిక్ గా మారింది. సిపిఐ నేత ఇలా వచ్చి తమతో కలిసి పనిచేయడంతో కూలీలు సైతం షాక్ అయ్యారు. అది కూడా ఏదో ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కాదు. 2 రోజుల పాటు కూలీలతో సమానంగా ఆయన పనిచేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. గత 2 రోజులుగా గ్రామీణ ఉపాధి హామీ కూలీగా ఆయన పనిచేస్తున్నారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా మాస్క్ పెట్టుకుని మరీ ఆయన కూలీ పనులు చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది లెఫ్ట్ పార్టీలు పార్లమెంటులో గట్టిగా ఉద్యమించి సాధించుకున్న పథకమని, అప్పట్లో జాతీయ పార్టీలన్నీ కూడా ఈ పథకాన్ని తీసుకురాకూడదని తీర్మానించినట్లు గుర్తు చేశారు. ఉపాధి హామీ వల్ల 50,000 కోట్ల రూపాయల నష్టం ఏర్పడుతుందని అన్ని పార్టీలు వ్యతిరేకించాయని, అయినా వామపక్ష పార్టీలు తప్పకుండా ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడానికి డిమాండ్ చేయడం జరిగిందన్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు ఆకలి చావుల్ని, నిరుద్యోగాన్ని పారదోలేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కోట్లాది మంది గ్రామీణ నిరుద్యోగులు, మహిళలు లబ్ధి పొందారని అన్నారు. ముఖ్యంగా బాలింతలు ఈ పథకంలో వచ్చి పనిచేసేటప్పుడు చిన్నపిల్లల కోసం ప్రత్యేక కిట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, ఎండాకాలంలో మద్యం సరఫరా చేసేవారని, కానీ ఇప్పుడు ఆ నిబంధనలు అన్ని కాలరాసి కేవలం పనులు మాత్రమే చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులో గుంతలు తీస్తూ ఆ గుంతలో తీసిన మట్టిని కట్ట మీద కాకుండా పక్కన పడేయడం వల్ల వర్షాలు పడినప్పుడు మళ్లీ ఆ మట్టి అంతా కొట్టుకు వచ్చి గుంతలో పూడిగిపోతున్నాయని, ఒక ప్రణాళిక లేకుండా ఇలా చేయడం ద్వారా శ్రమ, కాలం రెండూ కూడా వృధా అవుతున్నాయని నారాయణ అభిప్రాయపడ్డారు. అలా పొడికి తీసిన తర్వాత ఆ మట్టిని ఒడ్డును కాకుండా కట్ట మీదకు తీసుకుపోయి పోయడం వల్ల చెరువు కట్ట మరింత పటిష్టంగా మారుతుందని సలహా ఇచ్చారు. ఈ పథకంలో పనిచేసే వారికి కూలీ అందిన వెంటనే సోషల్ ఆడిట్ నిర్వహిస్తే బాగుంటుందని, అలా కాకుండా 2 సంవత్సరాలకు ఒకసారి చేయడం వల్ల ఉపయోగం లేదన్నారు. ఉపాధి హామీ పథకం అనేది గొప్ప కార్యక్రమమని, అయితే ప్రణాళికతో కాకుండా ఇష్టానుసారం పనిచేయడం వల్ల పెడదారి పట్టే అవకాశం ఉందని అన్నారు. తాను అఫీషియల్ గా పనిచేయలేదని, ఎందుకంటే అఫీషియల్ గా పనిచేయాలంటే జాబు కార్డు పొంది ఉండాలనే నిబంధన ఉండడం వల్ల తాను అఫీషియల్ గా కాకుండా స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నట్లు తెలిపారు. కూలీలతో కలిసి పనిచేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.